శ్రోతలందరికీ నమస్కారం. ఇవాళ మనము ఒక ముద్ర గురించి నేర్చుకుందాం. ముద్రలు అనేటువంటిది మన గుర్వికుల నుంచి వస్తున్న ఆచారము. ఈ ముద్ర పేరు ధ్యాన ముద్ర. ఈ ముద్ర వలన మనకు ఆరోగ్యం బాగుంటుంది, ఏకాగ్రత పొందుతాము. మీరు ఈ ముద్రని గౌతమ బుద్ధుని చేతిలో మీరు గమనించవచ్చు. ఇప్పుడు మనము ఆ ముద్ర ఎలా వేయాలో చూద్దాం. ముందుగా ఎడమ చెయ్యి తీసుకొని ఒడిలో వేయండి. కుడి చెయ్యి తీసుకొని ఎడమ చెయ్యి మీద స్థాపించండి. ఈ రెండు వేళ్ళని కలపండి. ఇప్పుడు ఈ ధ్యాన ముద్ర ఏర్పడింది. ఈ ధ్యాన ముద్రతో మనము ఒక శ్లోకం చదువుకుందాం. కృష్ణాష్టకం. వసుదేవసుతం దేవం కంసశానూరవర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగత్ గురుం అతసి పుష్పసంకాశం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగత్ గురుం కుటిలాలుక్త సంయుక్తం పూర్ణచంద్ర నిబాననం విలసత్ కుండలధరం దేవం కృష్ణం వందే జగత్ గురుం మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం వరీబింజావచూడాంగం కృష్ణం వందే జగత్ గురుం ఉత్ఫల్ల పద్మ పద్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగత్ గురుం రుక్మిణీకేలి సంయుక్తం పీతాంబర సుశోభితం ఆవాప్త తులసే గంధం కృష్ణం వందే జగత్ గురుం గోపికానాం కుచద్వన్నం కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగత్ గురుం శ్రీవత్సంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగత్ గురుం కోటి జన్మ కృత పాపం స్మరణేన వినశ్వతి. దీనిలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి.